ఖమ్మం జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైనటువంటి నిరుపేదలందరికీ వితంతు పింఛన్లు, అదేవిధంగా అనేక రకాల పింఛన్లు కూడా ఇప్పటికీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ఇప్పటికే సిపిఐఎంఎల్ మాస్ లైను తమ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని ఆందోళన బాట పట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఖమ్మం అర్బన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఇప్పటికే ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి వారు ఏం డిమాండ్ చేయబోతున్నారు, వారి కార్యాచరణ ఎట్లుందో ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మాస్ లైన్ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంత గతంలో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కానీ 6 గ్యారంటీలు ప్రకటించింది, ఇప్పటికీ అర్హులైన నిరుపేదలు కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీని మీద మీ కార్యాచరణ ఎట్లుండబోతాం? 15 కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ప్రజలు చాలామంది, ముఖ్యంగా పేదలు ఆశలు పెట్టుకున్నారు. ఆయన డబల్ బెడ్రూమ్లని చెప్పి ఊరించాడు తప్ప ఎక్కడ గజం జాగా ఇవ్వలేదు. దీని కారణంగా అనేక మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ముఖమాసలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 6 పథకాలు ఇస్తాం, ప్రతి వాళ్ళకి ఇల్లు ఇస్తాము, ఇంటి నిర్మాణకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చారు. దాంతో చాలామంది పేదలు నమ్మి విశ్వసించి కాంగ్రెస్కి ఓటేస్తే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు పూర్తయినప్పటికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇళ్ల స్థలాలకు సంబంధించింది కానీ, రేషన్ కార్డులకు సంబంధించింది కానీ, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన కానీ ఎటువంటి యొక్క కదలిక లేదు. ఇప్పటికే ఆందోళనలో 7-10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళు 7 నెలలు ఎదురు చూడటం చాలా కష్టంగా మారింది. అందరూ పేదలు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఖమ్మం నగరంలో జీవనం ఉంటున్నప్పటికి కూడా ఎన్నిసార్లు ఇస్తానన్నా కూడా అప్లికేషన్లు చేసుకున్నా సర్వేలు చేశారు తప్ప ఎవరికీ పేదలకు రాలేదు, పెద్దలకు పోయే తప్ప పేదలకు రాలేదు. కాబట్టి పేదలందరూ రెంట్లలో ఉండి వాళ్ళ ఆదాయాన్ని మొత్తాన్ని ఇళ్ల రెంట్కి కట్టేసి ఇబ్బంది పడుతున్న స్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించాలని డిమాండ్ చేస్తూ మాసలేని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ ధర్నాలు చేస్తూ ఉంది. ఆ ధర్నాల్లో భాగంగా ఖమ్మం నగరంలో ఉన్న పేదలకు సొంత జాగా ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాలని, సొంత ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడు కనుక స్పందించకపోతే, రేవంత్ రెడ్డి గారు కనుక ఇప్పుడు స్పందించకపోతే, అప్ టు బాటం కింది నుంచి పోయేదాకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రేపు అసెంబ్లీని కానీ ముఖ్యమంత్రి గారి ఇంటిని కానీ ముట్టడించి పేదలకు ఇళ్ల స్థలాలు సాధిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికీ గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల కంటే తమ పెట్టినటువంటి 6 గ్యారెంటీల అమలు కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని గ్యారెంటీలు పూర్తి చేసాం, ఇంకా నిరుపేదలకు కావాల్సిన సమస్యలు కూడా పరిస్థితి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇప్పటికీ ప్రభుత్వం కూడా ఇంటి స్థలం ఎవరికైతే ఉంటుందో వారికి 5 లక్షలు 6 లక్షలు ఇస్తామని ప్రకటించి ఉంది. ఈ జాప్యం కారణం ఏమనుకుంటారు? ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మేము అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నాము, ప్రజా పాలన పెట్టి అప్లికేషన్లు తీసుకున్నాం, రసీదులు ఇచ్చాము, ఆ ఇందిరమ్మ బొమ్మ వేసి ఇళ్లలో రసీదులు ఉన్నాయి తప్ప అధికారుల నుంచి ఏమి స్పందన రావట్లేదు, ప్రభుత్వం నుంచి ఏమి స్పందన రావట్లేదు. ఏం మాట్లాడితే ఏమంటారు, మా దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవు, అంత కేసీఆర్ అంత నాశనం చేశాడు అది లేదంటున్నారు. రైతులకు ఇవ్వాలని నువ్వు బ్యాంకులు రుణమాఫీలు చేస్తున్నావు, ఉద్యోగస్తులకు వేతనాలు ఇస్తున్నావు, 100 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెడుతున్నావు, పేదలకు ఏముంటుందండి, 100 గజాలు పేదలకు ఇవ్వడం పెద్ద కష్టమా అండి? ఖమ్మానికి ఊరు బయట ఎక్కడ 100 ఎకరాలకు ఉన్నా కూడా ఖమ్మంలో ఉన్నటువంటి 10,000 మంది ఇల్లు లేని పేదలకు ఇచ్చే అవకాశం ఉంది. జర్నలిస్ట్కి ఇల్లు ఇవ్వక, పేదలకి ఇల్లు ఇవ్వక, మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వక, ఈ ఖమ్మం మున్నేరు వాగున దాదాపు 700 ప్లాట్లు కట్టి 16 సంవత్సరాలుగా పడాబడి ఉన్నాయి. ఆ 10 సంవత్సరాల నుంచి అది ఎవరికి ఇవ్వట్లేదు, ఇస్తే మేము పోయి బాగు చేసుకుని ఉంటాం. అలా నిర్మాణం 700 కోట్లు పెట్టి నిర్మాణం కట్టించారు, 600-700 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అది మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వట్లేదు, జర్నలిస్టులకి ఇవ్వట్లేదు, పేదలకు ఇవ్వటం లేదు. ఇట్లా ప్రజాధనం నీలపాలు రాళ్లపాలు అవుతుంది తప్ప స్పందించట్లేదు. ప్రభుత్వానికి పేదల పట్ల స్పందన లేకపోవడం కారణంగా ఈ నిర్లక్ష్యం జరుగుతుందని మేము కోరుతా ఉన్నాం, మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా మీరు చెప్పండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకో ఉన్నారు, ఈ మార్పుని అంటే ప్రజలు ఎట్లా ఆస్వాదిస్తూ ఉన్నారు, ప్రజల సమస్యల మీద మీరు మళ్ళీ ఉద్యమ బాట పట్టారు, ఎట్లా అనిపిస్తా ఉన్నారు? మార్పు కోరుకోవాలనేసే కేసీఆర్ పాలననే అంతమొందించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినా కానీ అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము 10 ఏళ్లలో ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు కూడా అరాకొరాగా ఏదో ఇచ్చారు తప్ప ఎవరికి కూడా అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లులు ఇళ్ల స్థలాలు రాలేదు. దేశంలో అసలు పేదరికం నానాటికి పెరిగిపోతూనే ఉంది. మరి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనేది ప్రభుత్వాలకు తెలియదా? మరి ప్రభుత్వాలు సోయి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పాలన చేసి పేదలను ఇంకా పేదలుగా కటిక దరిద్రంలో మగ్గిపోయే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్నది. ఆ రకంగా లేకుండా అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు తక్షణం మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలలుగా వస్తుంది, 8 నెలల కాలంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి అభివృద్ధిని తమ 8 నెలల్లో చేయించుకుంటామని ప్రభుత్వం చెప్తాం, దీన్ని ఎట్లా చూస్తాం?
అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి లేదు పెద్దగా. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బాగా అభివృద్ధి జరిగిందంటే, అభివృద్ధి అనేది అసలు అభివృద్ధి అని చెప్పుకోవడానికి ఏముంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని అప్పులు చేసిపోయారు. అప్పులు మళ్ళీ ఏమి అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు అన్ని అప్పులు తెచ్చి మళ్ళీ వాటిని మేము అమలు చేయాలని చెప్పుకుంటున్నారు. ఒకవైపు మేము అభివృద్ధి సాధించామని చెప్తున్నారు, ఏదో ఫ్రీ టికెట్ అని చెప్పేసి మహిళలకి బస్సులకు సంబంధించినటువంటిది అదొకటి అమలు చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంతవరకు ఒక నోటిఫికేషన్లు వేసినా కూడా ఎక్కడ ఉద్యోగం, మెయిన్ నిరుద్యోగులు చాలామంది వేలాది మంది ఉద్యోగాల యొక్క ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అట్లాంటిది నిరుద్యోగ సమస్య ఈనాటికి ఇంకా అంటే దాన్ని నిర్మూలించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ప్రభుత్వం అసలు తెలియటం లేదు. అందుకే ఆయన ఏమీ అభివృద్ధి సాధించలేదు. గత ప్రభుత్వాలలాగడ ఎవరిస్తే ఆ ప్రభుత్వాలకు పెట్టినటువంటి దుస్థితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టిద్ది. అట్లా కాకుండా ఇప్పటికైనా గతంలో ఉన్నటువంటి అనుభవాలను తీసుకొని ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తే అభివృద్ధి సాధించినట్టుగా చెప్పుకోవచ్చని చెప్పేసి నేను భావిస్తాను. మీరు చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి గతంలో మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది, దీంట్లో మహిళలకి ఆ బడ్జెట్లో సరైన న్యాయం జరిగిందనుకుంటారు? ఎక్కడ ఏం న్యాయం జరగలేదు. గత ప్రభుత్వాలలో మహిళలకి న్యాయం జరగలేదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు. ప్రభుత్వం అమలు చేసేటటువంటి అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం మేము అయి చేస్తాం మహిళలకు ఈ చేస్తామని చెప్పి చెప్పడమే తప్ప ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక ఫ్రీ బస్సు తప్ప 6 గ్యారంటీ పథకాల్లో ఫ్రీ బస్సు ఒకటి వచ్చింది. ఇంటి నిర్మాణానికి 10 లక్షలు ఇస్తానని చెప్పేసి అది అమలు కాలేదు. ఇంటి స్థలం ఇస్తా అన్నారు, ఇవన్నీ రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, పింఛన్లు ఇస్తా అన్నారు, ఇవన్నీ ఇప్పుడు 7 నెలల కాలం నుంచి పేదలు మహిళలు వీళ్ళందరూ కూడా ఓటేసింది దేనికోసం? ఈ 7 నెలల కాలం కూడా ఇస్తారు అని చెప్పి చూస్తూ ఉన్నారు. 7 నెలల కాలం కూడా వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళైతే అనుభవిస్తున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు, కానీ పేదలు మాత్రం అనుభవించట్లేదని మనకు కనపడతానే ఉంది. పేదలు ఇవాళ మేము సర్వేకి పోతే మాకు ఇల్లు లేదు కటిక దరిద్రంలో ఇవాళ కడుపు నిండలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఇళ్ళు కిరాయిలు రోజురోజు పెరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయలు లేని కిరాయి లేనటువంటి పరిస్థితి, ఇద్దరు భార్యాభర్తలు కూలికి పోతే కూడా వెళ్ళని పరిస్థితి, పిల్లలు సరైనటువంటి వైద్యం చేయలేనటువంటి పరిస్థితి, పిల్లల్ని సరైనటువంటి చదువులు చదివించలేనటువంటి పరిస్థితి, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వెంటనే కల్పించుకొని పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఏదైతే పెట్టారో అవన్నింటిని అమలు చేస్తే పేదలకు లబ్ధిదారులకు అందరూ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇప్పుడైతే ఏదైతే ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు పెట్టిందో దాంట్లో కూడా రేషన్ కార్డు లేకపోతే ఏది అమలు కానటువంటి పరిస్థితి. ఇన్ని 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకనే ప్రజలంతా నిరాశలై ఉన్నారు. మరి ఈ 6 గ్యారంటీ పథకాలు కావాలన్నా రేషన్ కార్డు దీనికి వర్తించింది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇవన్నింటిని అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు చెప్పండి, అంటే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరి ఎన్నడూ చేయనటువంటి ప్రతిపక్షాలు కానీ లేదా వామపక్ష పార్టీలు కానీ ఆందోళన పూనుకుంటా ఉన్నాయి, మరి మేము ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, 8 నెలల కాలంలో మేము చేసే అభివృద్ధిని చూడకుండా ఆందోళన చేస్తారని చెప్పి ప్రభుత్వం ఒకవైపు దీన్ని వాదన చేస్తాము, దీన్ని అటు వామపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుగా కూడా ఆందోళన చేసినటువంటిది ఉంది. మరి వారు ఎందుకు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో, 7 నెలల కాలం పూర్తయింది, శ్వేతపత్రాలు ప్రకటిస్తూ ఉన్నారు తప్ప ఆచరణకు సంబంధించినటువంటి దాంట్లో వారు చెప్పినటువంటి ఏది 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దాంట్లో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా గత ప్రభుత్వం మీద మేము చేయలేదనేటువంటిది తప్పుడు అభిప్రాయం. ప్రభుత్వం ఆ పద్ధతులను మానుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మా గొంతులు వినిపిస్తాం, మేము రోడ్డు ఎక్కుతాం, అన్ని ఆందోళనలకైనా వెనకాడుకోకుండా అన్ని విధాల నిర్బంధాలను ఎదుర్కొనైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ముందుంటామని చెప్పి ప్రభుత్వం వెంటనే తాను ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలని అమలుకు పూనుకోవాలని చెప్పి శ్వేతపత్రాలు ప్రకటించడం కాదు కార్యాచరణ దిగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం ఇప్పటికీ దాదాపుగా 6 గ్యారెంటీలు ప్రకటించి తమ 6 గ్యారెంటీలు అమలు చేయడం కోసం సిద్ధచూతో పనిచేస్తాను అని చెప్తా ఉంది. ఒకవైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో కాలం వెలిపిస్తున్న పరిస్థితి, అసలు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కావడానికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది?
ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది నేను 6 గ్యారెంటీలని అమలు చేస్తున్నాం, గత ప్రభుత్వం చేయలేదు, మేము అధికారంలోకి వచ్చినాక అమలు చేసినాం కొన్ని అని చెప్పి అంటున్నారు. ఇలా బస్సు ఫ్రీ పెట్టారు, దాన్ని అమలు చేసినాం అన్నారు. అట్లనే కరెంటు కూడా మేము ఏది యూనిట్లకి ఇంతవరకు మేము ఇస్తామని చెప్పి అన్నారు. దానికి కూడా రేషన్ కార్డు లేకపోతే కరెంటు తక్కువ కాలనే కూడా వాళ్ళకు కూడా బిల్లు వచ్చేస్తుంది, అంటే దాన్ని పూర్తిగా అమలు చేయలేదు. అదేవిధంగా రేషన్ కార్డులు అన్నారు, దాన్ని పూర్తిగా అమలు చేయలేదు. ఏది ఇళ్ల స్థలాలు అన్నారు, పూర్తిగా అమలు చే ఏది మొదలు పెట్టలేదు. ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతాది ఏది పూర్తిగా మొదలుపెట్టి అడుగు ముందుకు వేసింది లేదు. 7 నెలలు అవుతున్నప్పటికి కూడా గతంలో మీ దగ్గర మొత్తం కూడా అప్లికేషన్లు ఇచ్చుచ్చూ ఉన్నారు ప్రజలు, అవి మీ చేతులు ఉన్నా కూడా ఇప్పటివరకు అమలు చేయట్లేదు. మేము చేసినాం అమలు చేసినాం అని చెప్పటం అంటే ఇది అబద్ధాలు కోరి మాటలు తప్ప ఇంకోటి లేదు. ఇదే మాటలు ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా గడిపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అమలు ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇలా ఎమ్మెల్యే కాగానే వాళ్ళకు కావాల్సిన అర్హత ఉన్న వాటిని అన్నిటిని కూడా వాళ్ళు పొందుతున్నారు. ప్రజలకు కూడా అదేవిధంగా అర్హత ఉందని మీరు చెప్తున్నారు. ప్రజలకు అర్హత ఉంది, ఆయన దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? ప్రజలు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అట్లా ఎవరైతే అమలు చేయలో వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చి అధికారంలో కూకోబెట్టారు. అధికారంలో కూకున్న తర్వాత కూడా గతంలో పాలకులు ఎట్లా చేశారో ఈనాడు కూడా మీరు అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా అమలు చేయకపోతే మేము సిపిఎంఎల్ మాస్ లైన్ ఇప్పుడు రాష్ట్ర కమిటీ క్రమేపేణా ఆందోళన ఇచ్చింది. ఈ ఆందోళనకి ఫలితంగా మీరు అమలు చేయకపోతే ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పాటించిన 6 గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నం చేయాలని, అదేవిధంగా అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి స్థలంతో పాటు రేషన్ కార్డులో కూడా ఇవ్వాలని చెప్పి మాసులైన నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ 6 గ్యారెంటీల అమలు కోసం నిరుపేదలకు కావాల్సిన సౌకర్యాల కల్పన కోసం కనుక వారు ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులతో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాసులైన నేతలు చెప్తాను. కెమెరా పర్సన్ మనోజ్తో వెంకటేశ్వర్ వీ ఫైనాన్స్ ఖమ్మం నుంచి.